అందరు నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. 5 రూపాయల కార్మికులు, మన పచ్చతమ్ముళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళకు ఊడిగం చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు విషం చెంబడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఎందుకంటే 10ల సంఖ్యలో ఉన్న ఛానల్స్, 100ల సంఖ్యలో ఉన్న వెబ్ ఛానల్స్ కూడా ఏంటంటే వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు పడేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి, విషం చెంబడానికి రెడీగా ఉంటారన్నమాట. ఏంటంటే వీళ్ళు పదే పదే విషం చెమ్మే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, కొన్ని పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారన్నమాట. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు అని ఒకటి ఒక విమర్శ చేస్తూ ఉంటారు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ జనసేన పార్టీ కుల పార్టీ అని చెప్పి కులముద్ర వేస్తూ ఉంటారు. మళ్ళీ ఏం చెప్తారండి, మనకి ఈయన పార్ట్ టైం పొలిటీషియను అని చెప్పి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. పైగా ఇంకోటి ఏం, ఇంకో వీళ్ళు చేసే విమర్శ ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీకి బీటీఎం అని చెప్పి వీళ్ళ అనుచరులు, వీళ్ళకి ఊడిగం చేసేవాళ్ళు విషం చిమ్ముతూనే ఉంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి విమర్శిస్తారు కదా, నిజంగా ప్యాకేజ్ తీసుకున్న విషయం ఆయన నిజమైతే అధికారంలో ఉన్న ఇప్పటి వరకు మీ అధికారాన్ని, అధికార పదవులను అడ్డం పెట్టుకుని దాన్ని ఎందుకు మరి దాని మీద నిజాన్ని నిగ్గు తేల్చలేకపోతున్నారు, ఆ పార్టీ నాయకులు సార్ మీరు నిరూపించవచ్చు కదా అని చెప్పి మాట్లాడితే మనస్సాక్షి, బొక్కలో సాక్షి అని చెప్పి బొక్కలో సాక్షి గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ. ఇప్పటి వరకు ఆరోపణలు చేసి వాళ్ళు ఉన్నారు కానీ ఆధారాలు చూపించి మలతాడిని కట్టిన మగాడు ఇంతవరకు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవడు లేడనమాట. కడితే మీకు నిజంగా ఎవడైనా సరే, ఏ పార్టీలో అయినా సరే మలదాడి కట్టిన మగాడు ఎవడైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకొని నిరూపించి అప్పుడు మాట్లాడండి, నిజంగా మీరు ఒకే జంట సంతానం అయితే. ఇంకేడేం మాట్లాడతారండి వీళ్ళు, కుల పార్టీ అంటారు. పవన్ కళ్యాణ్ గారిది అంట కుల పార్టీ అంట. కుల పార్టీ అని చెప్పి ఏమంటారు పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ గారికి కులం కాదు కదా, రాష్ట్రంలో ఉన్న ఈరోజు రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కులం ఉందన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి అయినా కులం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదా, చంద్రబాబు నాయుడు గారికి కులం లేదా, వాళ్ళ పేరు వెనకాలే కులం ఉంది కదా, మరి వాళ్ళ కుల పార్టీలు కదా. కుల పార్టీ అంటే ఎలా ఉంటాయంటే అధికారం కోసం అందరినీ వాడుకుని అధికారం వచ్చిన తర్వాత పదవుల పందేరాలు మాత్రం కేవలం కొన్ని కులాలను అంటగడితే వాటిని కుల పార్టీలు అంటారు తప్ప అన్ని కులాలకి న్యాయం చేసే వాళ్ళని మాత్రం కుల పార్టీ అందరమాట. మీరు చెక్ చేయండి 2019లో ఏ పార్టీ ఏ కులానికి ఎన్ని టికెట్లు చెక్ చేయండి, తెలుసుద్ది అప్పుడు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఏది కుల పార్టీయో ఏది ప్రజల పార్టీ అనేది. ఇంకేం మాట్లాడతారండి వీళ్ళు, పార్ట్ టైం పొలిటీషియన్ అంట. పార్ట్ టైం పొలిటీషియన్ మరి మీరు అందరూ ప్రజాసేవలో మునిగిపోయి, అంటే మీరు వ్యాపారాలు మానేసి, మీ వృత్తులు మానేసి, మీ సకల సుఖాలు వదిలేసి ఎప్పుడు రోడ్ల మీద పక్కన రోడ్ల పక్కన టెంట్లు వేసిన పడకుండా ప్రజల సేవ చేస్తున్నారు. మరి మీరు వ్యాపారాలు వదిలేయండి, మీ ఇన్కమ్ సోర్స్ వదిలేయండి, మీరు మాత్రం చేయనమాట, మీరు ఎప్పుడు బురదేస్తూ ఉంటారు. పార్ట్ టైం పొలిటీషియన్ కాకుండా ఫుల్గా ప్రతిరోజు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఒకటి చూపించండి మీ పార్టీల్లో. అంటే మీరు వ్యాపారాలు పెంచుకోవచ్చు, మీరు అభివృద్ధి చెందొచ్చు, మీరు ఫ్యాక్టరీలు పెంచుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ప్రజలను దోచుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏం మాట్లాడతారండి, ప్యాకేజ్ అంటే ఎలా అంటేనండి అంటే మన సూట్ కేస్ కంపెనీలు పెట్టి, డొల్లా కంపెనీలు పెట్టి ప్రజలను, మన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాత్రికి రాత్రి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తే దాన్ని ప్యాకేజ్ అంటారు సార్. మరి సాధారణ మధ్య తరగతిలో పుట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల స్థాయిలో, లక్షల స్థాయిలో మన కార్పొరేట్ సంస్థలు స్థాపిస్తే దాన్ని ప్యాకేజ్ అంటారు సార్. మీ అనుచరుల్ని అడ్డం పెట్టుకుని బ్యాంకులతో ప్రాజెక్టులు వాళ్ళకి వస్తున్నాయని చెప్పి బ్యాంకులను మోసం చేసి వేల కోట్లు మీ అనుచరులకి, ఆ అనుచరులకి దోచిపెడితే దాన్ని ప్యాకేజ్ తీసుకుంటారన్నమాట. ఎందుకంటే మీ వైట్ కలర్ క్రిమినల్స్ ఉన్నారు కదా ఒక 10 మంది, రాష్ట్రాన్ని దోచుకుని రాష్ట్రాన్ని లూటీ చేస్తారు 10 మంది ఉన్నారు కదా, వాళ్ళని అంటారు ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి. డొల్లా కంపెనీలు పెట్టి, సూట్ కేసు కంపెనీలు పెట్టి రాష్ట్రాన్ని, ప్రజల్ని, దేశాన్ని దోచుకున్న వాళ్ళని ప్యాకేజ్ తీసుకుంటారనమాట. మరి దీన్ని చెప్పరే మాట్లాడరే, మళ్ళీ వీళ్ళేమంటారండి పదే పదే విమర్శ ఏం చేస్తారండి, తెలుగుదేశానికి బీటీమా? బీటీమ్ అయితే ఇంతవరకు ఎందుకు, ఇప్పటివరకు మీరు ఇప్పుడు ఏదైతే విమర్శిస్తూ ఉన్నారో, మీరు నిజంగా ఒకే నాణానికి ఉన్న రెండు వైపులాగా ఈ రోజున రాష్ట్రాన్ని మీరు దోచుకుంటా ఉన్నారన్నమాట, ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకుంటా ఉన్నారు. ఏ మరి అప్పుడు జరిగిన అవినీతి గురించి మీరు వేల పుస్తకాలు ప్రజలకు పంచిపెట్టారు కదా, ఆ పుస్తకాల్లో ఉన్న ఆధారాలు బట్టి ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లా? ఇప్పుడు ఎవరు కాపాడుకుంటున్నారు, ఎవరు బీటీము, ఎవరు అడుగులకి ఎవరు మడుగులు ఒత్తుతా ఉన్నారు? దీన్ని బట్టి తెలిసి ప్రజలు తెలియాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే. కేవలం వీరు ఆరోపణలు చేస్తారు, ఆధారాలు చూపించమంటే చూపించరు. మీరు ఎవరండి,
ఎవరైనా సరే దీన్ని నిరూపించే మగాడు ఎవడైనా సరే, పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలకు ఎవరి మీద చేసిన విమర్శలకు ఎవరైనా సరే, మొలతాడు కట్టిన మగాడు అయితే ఎవడైనా సరే, ప్యాకేజ్ విషయంలో కానీ ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కానీ సగటు సామాన్యుడికి టికెట్లు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ తప్ప, మీరు పారిశ్రామికవేత్తల్ని పన్ను ఎగ్గొట్టిన వాళ్ళని పరిశ్రమ పెట్టి దోచుకున్న వాళ్ళని మీరు టికెట్లు ఇచ్చి, అంటే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని క్రిమినల్స్ని ఈరోజు రాజకీయాల్లో ఉంచుతుంది మీరు. చదువుకున్న వాడిని విద్యావంతుల్ని పేదవాళ్ళని ఈ రోజున సగటు సామాన్య టికెట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి. అలాంటి దాన్ని మీరు విమర్శలు చేస్తూ ఈ రోజున రాజకీయ పబ్బం గడుపుకుంటారా? అడిగిన దానికి సమాధానం చెప్పమంటే చెప్పలేక సొంత అంటే వ్యక్తిగత విమర్శలు చేసి దిగజారిపోయే మీరెక్కడ? సంస్కారానికి సంస్కారం సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తూ సబ్జెక్ట్ మీద మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? పాలసీల మీద మాట్లాడిన ఎవరన్నా? ఒక దమ్మున్న మగాడు ఎవరు పాలసీల మీద మాట్లాడండి, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి, మాట్లాడు వీళ్ళందరూ. పర్సనల్ 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 తప్ప మీ బతులకు తెలిసింది ఏమీ లేదనమాట. ఇప్పటికీ చెప్తున్నాం ఈ విషయాల్లో, ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ఏ మగాడైనా సరే, బలదాడి కట్టిన మగాడైతే వీటన్నిటికీ నిరూపించి అప్పుడు మాట్లాడండి. అప్పుడు దాకా మీ ఇప్పుడు అప్పుడు మీరు నిరూపించాలనుకోండి, మీరు నిజంగానే ఇప్పుడు దాకా బోడిలింగాలని చెప్పి సగం మంది అంటా ఉన్నారు, ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరిని బోడిలింగాలనే అవకాశం ఎక్కువ ఉంది. మై డియర్ బోడిలింగాలు జాగ్రత్తగా ఉండండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.